ఇలాపెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఎవరి బండ్ ఉంటాయండి సిఐ బండ్లు ఎస్ఐ బండ్లు ఉంటాయి సిఐ వెహికల్ ఎస్ఐ వెహికల్ లేకుంటే కానిస్టేబుల్ ఎవరైనా కానిస్టేబుల్ నౌకరీ చేస్తారు కూడా పాపం రోడ్డు ఉంటే బండ్లు పెట్టుకుంటా ఉన్నారు కానీ ఇవాళ రవికిషోర్ బండి ఉంటుంది అలా ఆయన కొడుకు బండి ఉంటుంది అలా పోలీస్ స్టేషన్ అంటే పార్కింగా లేదా పోలీస్ స్టేషనా అది ప్రైవేట్ పార్కింగా లేకుంటే పోలీస్ స్టేషనా ఈయనకేం సంబంధం అండి మీరు బండి పెట్టుకుంటారు లోపల నాకు అర్థం కాదు అది ఈయనకున్న పోలీస్ స్టేషన్కి ఏం సంబంధం ఆ పోలీస్ స్టేషన్ ఈయన బండి ఎందుకున్నారే ఆ పోలీస్ స్టేషన్ బండి ఉంటున్న కారణం ఏంటి అంటే ఇవాళ డిఎస్పీ ఒక పెద్దపల్లి టౌన్ లో తిరుగుతా ఉంటే డిఎస్పీ ఒకరికి కూర్చుంటాడు అది కిషోర్ ఒకరికి కూర్చుంటాడు అంటే ఆయనకున్న పోలీస్ స్టేషన్ బండి కూర్చొని తిరగడానికి ఈ రవికిషోర్ అనేటువంటి ఏం సంబంధం రవికిషోర్ అంటే ఎందుకు కూర్చోవాలి ఎందుకు కూసేట్టుకొని తిరుగుతారు అంటే మీరు పెద్దపల్లి పట్టణంలో ఎమ్మెల్యే డిఎస్పీ సిఐ మీరు అంతా కలిసి రింగ్ అయి మరి ఇక్కడ ఎక్కడెక్కడ ఏ అంటే పొద్దంతా మీరు తిరుగుడు ఎందుకంటే ఇక్కడే ఉందని చెప్పి చూసుడు మీరు అందరు కూర్చొని మళ్ళీ రాత్రి వెళ్తే సెటిల్మెంట్ చేసిన పని రాత్రి అంతా తిరుగుడు పొద్దంతా సెటిల్మెంట్ చేసిన పని అంటే ఎక్కడ ఏ వ్యాపారస్తుడు ఏం చెప్తాడు ఏ వ్యాపారి ఎక్కడుంది ఏ వ్యాపార షాప్ ఎక్కడుంది ఏ వ్యాపారం ఏం చేస్తాడు అని చెప్పి తిరుగుడు మీరు కలిసి మళ్ళీ పొద్దంతా బ్లాక్ మెయిల్ చేసి ఖచ్చితంగా ఇలా సిపి రామగుండం కమిషనర్ గారు 100% ఇలా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది మీరు సమాధానం చెప్పాలి సిపిఐ మీరు ఊరికే గమ్మున ఊరుకుంటే కలవదు ఎందుకంటే ఇవాళ మీరు వచ్చిన తర్వాత లాండ్ ఆర్డర్ మొత్తం ఇక్కడ నిర్వీర్యం అయిపోయింది పెద్దపల్లి జిల్లాలో ఎప్పుడైతే సిపి సత్యం ఎస్పీ మాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీ ఉన్ననాడు మాకు మంచిగా ఉంది అడ్మినిస్ట్రేషన్ ఇవాళ ఎప్పుడైతే సిపిగా మీరు వచ్చిందో మొత్తం అడ్మినిస్ట్రేషన్ నీరు గారిపోయింది అడ్మినిస్ట్రేషన్ నాశనం అయిపోయింది ఇవాళ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ లేదు ఇవాళ ఇవాళ నియోజకవర్గంలో 4 ఎస్ఐలు ఉంటే 4 ఎస్ఐలు ఇటు నుంచి అటు నుంచి ఇటు నుంచి అటు ఇవాళ ట్రాన్స్ఫర్ అవుతారు ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గంలో దగ్గరనే మండలాలు 85 మండలాలు అయినాయి 85 నుంచి ఇక్కడ ఎస్ఐలు మరి ఒకసారి ఇక్కడ 2 ఏళ్ళు చేసేస్తే మళ్ళీ రాలే అటువంటిది ఇవాళ 4 ఎస్ఐలు ఓదల పుత్కపల్లి ఎస్ఐ జూలపల్లి పోతాడు జూలపల్లి ఎస్ఐ పుత్కపల్లి కడతాడు పెద్దపల్లి అయిన సుల్తాన్ పోతాడు సుల్తాన్ పెద్దపల్లి వేస్తాడు అంటే రవికిషోర్ ను ఎవరైతే ప్రసన్నం చేసుకుంటారు ఎవరైతే రవికిషోర్ కు ముడుపులు ముట్ట చెప్తారో వాళ్ళకు మంచి పోస్తుంది ఇవాళ సిపి సత్యనారాయణ గారు కూడా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఇవాళ 100% రవికిషోర్ అనే వ్యక్తి ఇవాళ సిపి గారు ద్వారానే ఇవాళ ఫైరే వ్యక్తి అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇవాళ సిపి గారి దగ్గర అన్ని రకాల లావాదేవీలు నడుస్తా ఉన్నాయి రామగుండం సిపి గారి దగ్గర ఈ రవికిషోర్ అంటే నడిపిస్తా ఉన్నాడు ఇవాళ నిన్న ప్రెస్లు వచ్చింది నిన్న ప్రెస్ మీట్ అయింది ఇవాళ ప్రెస్లు వచ్చింది ఇప్పటి వరకు మీరు ఎవరైనా యాక్షన్ చేసుకున్నారు కనీసం ఇవాళ మీకు కొలిపాక సీన్ అనేటోడు మీ దగ్గరికి మళ్ళీ 15 లక్షలు డిమాండ్ చేస్తే మీ దగ్గరికి వచ్చి మొర పెట్టుకుంటే దయా అంటే దండం పెడితే మీ దగ్గరికి చెప్తే 25 లక్షలు ఇచ్చాడు ఇంకా 25 లక్షలు మీరు చెప్తే 25 లక్షలు ఇచ్చాడు అది 3 రోజులు నింపుకొని ఇంకా 5 లక్షలు ఈ రోజు వరకు చేయలే మరి 5 లక్షలు ఎక్కడ పోయినాయి మీరు మీ దృష్టికి వచ్చింది వాళ్ళు ఒప్పుకున్నారు 30 లక్షలు తీసుకున్నట్టు మరి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు వాళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకోవాలంటే మీకు కూడా అలా ప్రమేయం ఉంది మీ ప్రమేయం ఉంది కాబట్టి మీరు ఏం యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నారు ఇవాళ ఒక సిపి కమిషనరేట్ అంటే పోలీస్ ఇవాళ మంత్రిరాజు జిల్లా అల్లకేస్తుంది పెద్దపల్లి జిల్లా అల్లకేస్తుంది ఈ ప్రాంతం అంతా అల్లకేస్తుంది ఒక సిపిగా ఉన్న మీరే ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కలిసి 30 లక్షలు తీసుకున్నట్టు అభియోగం వచ్చిన తర్వాత మీ దగ్గరికి ఆ వ్యక్తులు వచ్చిన తర్వాత మీరే ఫోన్ చేసి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వని చెప్పింది 25 లక్షలు ముందే ఇంకా 5 లక్షలు ఈ రోజు రాలేదు మళ్ళీ దాని మీద కూడా మీరు ఇప్పటికీ యాక్షన్ తీసుకోలేదు కనీసం ఇంత జరుగుతా ఉంటే కూడా కేసు పెట్టలేదు మీరు అంటే మీరు సిపి గారిది కూడా ఇలా ఇలా భాగవతం ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇలా సిపి ఆఫీసర్ కూడా పంచాయతీలు నడుతూ ఉన్నాయి సిపిఆర్ ఆఫీసర్ సెటిల్మెంట్స్ నడుతూ ఉన్నాయి ఇలా పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్సే సిఐ ఆఫీసులలో సెటిల్మెంట్సే ఇవాళ సిపి ఆఫీసర్ సెటిల్మెంట్స్ పెద్దపల్లి జిల్లా మొత్తంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇలా పోలీసు యంత్రాంగం టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లకి వెలుస్తూ ఉన్నారు ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఇవాళ పూర్తిగా కూడా ప్రజలను విస్మరించారు పెద్దపల్లి నియోజకవర్గంలో మొన్న ఇటుక పార్టీలకు మట్టి పోయిందండి ఇటుక పార్టీలో మట్టి పోతే నేను ఎమ్మెల్యే ఉన్నా నాకన్నా ముందు ఎమ్మెల్యే ముకుందరెడ్డి గారు అన్నారు మరి మేమున్నప్పుడు కూడా మట్టి పోయింది మట్టి పోతే ఇవాళ ఎమ్మెల్యే 2.5 కోట్లు తీసుకుంటాడు ఇవాళ పోలీసు వాళ్ళు ఒక్కొక్క స్టేషన్కు ఇలా బాధప్త వేబినున్న తర్వాత ఎంత దురస్త ఎంత బాధ అనిపిస్తూ ఉంటావు అని తెలుస్తూ ఉంటే వేబినున్న తర్వాత వేబిల్ టు వేబిల్ ఏడీ మైనింగ్ లో నుండి ఆడ వేబిల్ టు వేబిల్ తిప్పిస్తూ ఉంటే ఒక్కొక్క స్టేషన్ నుండి 3 లక్షలు 4 లక్షలు
లేకపోతే కానిస్టేబుల్ని మంపించి లారీలు ఆపడం, వేపిరు ఉన్న లారీలను కూడా ఆపడం ఎందుకు ఆపుతుంది అంటే వేపిరు ఉంది బాధ్యత, ఆపడానికి అధికారం లేదు. ఎందుకంటే దానికి ఏం సమాధానం లేదు. 5 లక్షలు 6 లక్షలు ఇస్తేనే ఒక్కొక్క చెరువుకు 3 నుంచి 5 లక్షలు ఇస్తుంది. సుల్తానాబాద్ పెద్దపల్లి 2 పోలీస్ స్టేషన్లు అంటే ఏ రకం అంటే మీరు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేకు డబ్బులు ఇచ్చి పోస్టింగ్లు కడతారు, మళ్ళీ అవి సంపాదించుకోవడం కోసం దోసుకొని తింటా ఉన్నారు. మీరు దోషింది భారం ఎవరైతే పడతా ఉంది, లేదా ఇటు ఇల్లు కట్టుకున్నా ఎవరైతే ఇటుక 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 కొట్టుకొని ఇల్లు కట్టుకుంటారో వాళ్ళ మీద ఇవాళ భారం పడతా ఉంది. ఇంత ఫ్రాడింగ్ జరుగుతూ ఉంటే ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మంత్రులు కానీ ఎవ్వరు కూడా మాట్లాడే పరిస్థితి, అంటే మీద నుంచి కింది దాకా అదే 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 నడుతూ ఉంది. అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు ఇవాళ దోసుకొని తింటా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఇలా మరి సంబంధం ఉండి నేరం ఉందో వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా క్రిమినల్ కేసు పెట్టి ఇంకా చాలా మేము మళ్ళీ కూడా మేము మరోసారి కూడా ఎవరెవరు ఇంకేమేం చేసినా ఫ్రాడ్ మా దగ్గర కూడా ఆధారణ ఇది ఇష్యూ డైవర్ట్ అయితే ఇంకా నేను అక్కడికి వదలేను. మళ్ళోసారికి అది కూడా చెప్తాం. ఇంకా కూడా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, మా దగ్గర సమాచారం ఉంది, మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది. అవి కూడా మళ్ళీ నెక్స్ట్ ప్రెస్లో దీన్ని ఈ 2 రోజులు అంటే 48 అవర్స్ టైం ఇస్తా ఉన్నాం. ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము సిపిఆర్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చర్య తీసుకోకపోతే 100% మీ మీద కూడా ప్రజలు ఇప్పటికే అనుమాన పడుతూ ఉన్నారు. నేనైతే 100% నాకు మీ ప్రమేయం ఉందనుకుంటాను. ప్రజలు కూడా అనుమాన పడుతూ ఉన్నారు. 100% మీరు చర్య తీసుకోకపోతే మీ ప్రమేయం ఉన్నట్టు